వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా లిస్టులో అంటే ఈ దఫా సామాజిక సమీకరణాలు భారీ మార్పులు, కొన్ని నియోజకవర్గాలు కొంతమందికే అన్నటువంటి ముద్రల్ని చెరిపేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, ఓసీ సీట్లు బీసీలకు ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, మొన్ననే కార్పొరేషన్ల చైర్పర్సన్స్ దగ్గర నుంచి అట్లాగే ఎమ్మెల్సీల దాకా బీసీ ఎస్సీ ఎస్టీలకు భారీగా ఇచ్చుకుంటూ వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే తరహా అంటే కాపులకి వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు వాస్తవంగా విశాఖపట్నం అంటే ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చేటువంటి చోట్లన బొత్స ఝాన్సీ లక్ష్మిని తీసుకొచ్చి ఇచ్చారు, కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. మరొక వైపున ఏలూరు అంటే ఎప్పుడు కాపులే ఇదే కమ్మ మాత్రమే ఉంటారు అన్నటువంటి చోట కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇచ్చారు, యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కేశినేని నానికి మూడోసారి అక్కడి నుంచి గెలుస్తానంటున్నట్టు నానికి ఇచ్చారు, అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. కర్నూలుకి గుమ్మనూరి జయరామ్కి ఇచ్చారు, అక్కడ ఏదైతే ఇంతకుముందే పొద్దునే నిన్ననే ఆయన కర్నూలు ఎంపీ ఆవేదన చెందారు కదా, ఇక్కడ మళ్ళీ బీసీకే ఇచ్చుకొచ్చారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి అనుకున్నటువంటి చోట్ల బీసీకి ఇచ్చుకుంటూ సాగినటువంటి పరిస్థితి. అట్లాగే టోటల్గా మార్పులు చేర్పులు అన్నటువంటిది అయితే కీలకమైనటువంటి వ్యవహారమే.